మన జీవించు రక్షకుడు యేసయ్య పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ప్రత్యేకమైన సమయానికి ఆహ్వానం. నా అన్నయ్య గారు, సహోదరులు, బ్రదర్ జోమదు గారు, నేను మీ ప్రతి ఒక్కొక్కరిని ప్రభు సన్నిధికి ఆహ్వానించుచు ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. సత్యస్వరూపి యొక్క తండ్రి, మమ్మలను మీ కృపలో నిలువబెట్టుకొని సదా నడిపించుచున్న మా కర్త, మీ ఘనమైన నామమునకు కోటానకోటి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మమ్మలను ఇంతగా ప్రేమించుచున్నందులకై స్తోత్రాలు. మేమే పాటి వారమని నాయన, మా పట్ల ఇంతగా కృపచూపుటకు మీరు వేచి ఉన్నారు ప్రభువా. మీ యొక్క ప్రసన్నత, మీ యొక్క సన్నిధి కాంతి మా జీవితాలపైన ఉదయింప చేస్తున్నందులకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. త్వరగా రానయ్యున్న మా జీవించు రక్షకుడు యేసయ్య నామములు ప్రార్థించి వేడుకొనిచు ఉన్నాము మా పరమ తండ్రి, ఆమెన్. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈవేళ ప్రభు సన్నిధికి ధ్యానం చేస్తూ ఆయన గూర్చినటువంటి స్మరణ చేస్తున్న ప్రతి బిడ్డకు యేసయ్య తన మెండైన దీవెన ప్రసాదించునుగాక. ఈవేళ మనము ప్రత్యేకమైనటువంటి కొన్ని వచనాలు తిమోతి భక్తునికి పౌలు రాస్తూ ఉన్నాడు. భక్తుడైన పౌలు తిమోతిని ఎన్నుకొని దేవుని యొక్క పరిచర్యలో పంపించిన తర్వాత ఎంత ప్రత్యేకమైనటువంటి ఒక దేవుని బిడ్డగా, మంచి వాలంటీర్గా తయారయ్యాడో ప్రార్థనాపరునిగా తిమోతిని గురించి మనము చాలా ఆనందిస్తూ ఉండాల్సిన ఒక విషయం. పౌలు భక్తుని యొక్క మాటను జవదాటనటువంటి ఒక వ్యక్తి, దేవుని మాటలకు భయభక్తి తెలియపరుస్తూ తూచా తప్పకుండా పాటించాలని ఆలోచించే ఒక దేవుని బిడ్డగా తిమోతిని చూడాలి యవనస్తుడు. అయితే మనం ఈవేళ తిమోతికి రాసిన మొదటి పత్రిక, పౌలు భక్తుడు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయాన్ని తీసుకొనబోచు ఉన్నాం. దేవుని యొక్క దాసుడు భక్తుడైన పౌలు తాను ప్రభుని మహిమపరుస్తూ స్తుతిస్తూ ప్రభు పిలిచినటువంటి పిలుపునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఒక చిన్న సాక్ష్యాన్ని చాలా చక్కగా దానిని తిమోతికి ఆ పత్రికలో లిఖితపరిచి పంపిస్తూ ఉన్నాడు భక్తుడైన పౌలు. చుట్టున్న విశ్వాసులు ప్రతి ఒక్కరికి కూడా తిమోతి తెలియపరచగలిగే ఒక దేవుడు నియమించుకున్నటువంటి ఒక మంచి వాలంటీర్ అని చెప్పాలి భక్తుడైన పౌలుకి. ఈ స్థలములో మనం చూస్తున్న భాగంలో మనకందరికీ బాగా తెలిసిన విషయమే అపొస్తల కార్యములో ఎలా భక్తుడైన పౌలు ఇంకా సౌలుగా ఉన్నప్పుడు తాను ప్రభువుని గురించి ఇంకా యేసుక్రీస్తు రక్షకుడని ఇంకా పూర్తిగా తన జీవితంలో దాన్ని గ్రహించుకొనలేని ఒక పరిస్థితిలో అజ్ఞానముతో ఉన్నప్పుడు దమస్కకు తాను ఎలా ప్రయాణమై గుర్రము మీద సవారి చేస్తూ వెళుచు ఉండగా మన రక్షకుడు యేసు ప్రభు యొక్క పరిశుద్ధ దర్శనము ఆయనకి ప్రత్యక్షమై ఎలా ప్రభు అయిన కర్త యేసయ్య సౌలుగా ఉన్నటువంటి వ్యక్తిని పౌలుగా నియమించుకొని తన పరిచర్యలో పిలుచుకున్నారు, ఈ విషయాన్ని గురించి మనం ఆలోచించినప్పుడే మనకెంతో ఆనందకరమైనటువంటి ఒక సమయాలుగా మనం ఆ పత్రిక ఆ భాగాలు చదివేటప్పుడు ఆనందం అనిపిస్తుంది. వి ఆర్ ప్రైజింగ్ గాడ్ ఫర్ ఆల్ ద వేస్ ఆఫ్ గాడ్ విడ్ బి రివీల్డ్ టు డూ గ్రేట్ అండ్ మైటీ థింగ్స్ టు టేక్ ఓవర్ హిస్ చిల్డ్రన్ అండ్ ద లైఫ్స్ ఫర్ హిస్ గ్లోరీ. ఒక పాత్రగా నియమించబడటానికి, ఈవేళ నీ జీవితము కూడా ఒక పాత్రగా ప్రభు నియమించి ఉన్నారంటే, పాత్రగా నియమించబడ్డ ఒక జీవితము ప్రభుని ఎలా విసిదపరచుటకు తన ఒక బ్రతుకును ఆయత్తపరుచుకొని సిద్ధపరచుకోవాలో అది చాలా ముఖ్యమైన విషయం. భక్తుడైన పౌలుని ప్రభువారు దర్శించగా తన జీవితమే మార్చివేయబడ్డది. ఇక నెక్స్ట్ ఘట్టంలో ప్రభు కొరకు బ్రతకగలిగే ఒక బలమైనటువంటి ఒక సాక్షిగా సువార్తను ప్రకటించువానిగా ప్రారంభించాడు. దేవుని బిడ్డలారా, నా యేసయ్య నా పాపముల కొరకై మరణించను కేవలము నీ కొరకు నా కొరకు మాత్రమే కాదు, ప్రతి మానవాళి కోసం. ఆయన చూపినటువంటి రక్షణ ప్రణాళిక ద్వారా ప్రభువారు నా పాపముల కొరకై ఆయన మరణించాలి, నన్ను రక్షించాలి, విమోచించాలంటే ఆయన మరణించాలి, తాను వెళ్ళలేని పరిశుద్ధ రక్తమును కూడా కార్చాలి. అదే ప్రభువారు చేశారు. అలాగే మూడవ దినమున తిరిగి లేవాలి. దేవుని బిడ్డలారా, ప్రభువారి యొక్క పునరుద్ధానం, ఆయన మరణం, పునరుద్ధానం, ఈ పునరుద్ధానము ద్వారానే ప్రభు మరలా తిరిగి లేచినందువలన మూడవ దినమున మన ప్రతి మానవ బ్రతుకులకు ఇవ్వబడిన భాగ్యము
నరకపాసములు కాకుండా నరకవాసులము కాకుండా మనము నరకము యొక్క కార్యములకు మనం అప్పచెప్పబడక నరకాగ్నికి విడవబడక పరలోకానికి వారసులు అవ్వగలిగే భాగ్యమును యేసయ్య నామములో పాపమును క్షమించమని అడిగి పాపము క్షమించబడ్డ ప్రతి బ్రతుకునకు అనుగ్రహించబడే మహా గొప్ప కృప ఇవాళ నీ జీవితము కూడా ఎక్కడున్నది. భక్తుడైన పౌలు తిమోతికి రాస్తున్నటువంటి భాగాన్ని మనము మొదటి అధ్యాయము 11వ వచనములో నుండి చదువుకుందాం. భక్తుడైన పౌలు ఎలా తిమోతికి ఉన్న విశ్వాసులకు తెలియపరుస్తున్నాడో చూస్తాం. 17వ వచనం వరకు చదువుకోబోతూ ఉన్నాం. జాగ్రత్తగా నాతో పాటు ఎక్కించి చదవండి. నీతిమంతునికి నియమింపబడలేదని ఎవడైనను ఎరిగి. నీతిమంతునికి నియమింపబడలేదని ఎవడైనను ఎరిగి. ఇక్కడ అంటూ ఉన్నాడు కలగబడినటువంటి కృప ఎంత విశేషమనగా సువార్త యొక్క మహిమ. సువార్త యొక్క మహిమ దానిని ఉపయోగించిన ఎడల ధర్మశాస్త్రము మేలైనదని మనమిరుగుదము. ఇంతటితో అపక 12వ వచనంలో అంటాడు భక్తుడు, పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వాణిగా ఎంచినందుకు ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్న భక్తుడు, నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. ఆమేన్. తెలియక అవిశ్వాసము వలన చేసి తిని గనుక కనికరింపబడి తిని. గుర్తించాలి ఒక వ్యక్తి తన తప్పిదము తన జ్ఞానాన్ని గుర్తిస్తే క్షమాపణ రాకుండా ఉండదు. యేసయ్య కనికరించే కరుణామయుడాయన. మరియు మన ప్రభువు యొక్క కృపయు క్రీస్తు యేసునందున్న విశ్వాసమును ప్రేమయు అత్యధికముగా విస్తరించెను. ప్రైజ్ గాడ్. ఈవేళ ప్రభు యొక్క కృప దేవుని బిడలారా ఈవేళ నీ జీవితంలో విస్తరించాలి. అత్యధికముగా విశ్వాసమును ప్రేమయు మరియు మన ప్రభువు యొక్క కృపయు క్రీస్తు యేసు నందున్న విశ్వాసమును ప్రేమయు. ఇవన్నీ ఏవియో లేకపోతే మనము ఏమైపోతాం ఒకసారి ఆలోచించి చూడండి. వీ ల్యాన్ నోవే. వీ విల్ నాట్ హ్యావ్ ఇన్ ఈవెన్ ద గ్రేస్ టు కాల్ ఇన్ ద ఫాదర్. ఆయన యొక్క సన్నిహిత బిడ్డలుగా ఆయన హత్తుకుని బ్రతికే తన యొక్క బిడ్డలుగా కూడా ఉండగలిగే భాగ్యం మనం పొందలేము. దేవుని బిడ్డలారా ఈవేళ ప్రభు యొక్క కృప క్రీస్తు యేసునందున్న విశ్వాసమును ప్రేమయు అత్యధికముగా విస్తరించెను. 15వ వచనం, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మదగినదియు పూర్వంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను. ఎంతగా తన్ను తాను తగ్గించుకొని నేను పాపిని, అట్టి ఘోరమైన పాపినైన నేను అజ్ఞానముతో చేశాను. నా జీవితం మూర్ఖంగా అప్పుడు ప్రవర్తించినైతే ప్రభు నన్ను దర్శించి ఆయన కనికరము వలన నేను ఎన్నుకోబడి మరి ఉన్నాను గనుక పాపినై నేను, అది కూడా నేను ఘోరాతి ఘోరమైన పాపిని. 16వ వచనం అంటాడు, అట్టి పాపినైన నన్ను ఏమంటున్నాడు ఈ భక్తుడు, ఆయనను నిత్య జీవము నిమిత్తము. నేను అజ్ఞానముతో చేశాను అయితే ఇక్కడ ఏమంటున్నాడు, నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబోవు వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నాయందు కనబరుచున్నట్లు నేను కనికరింపబడి తిని. హల్లెలూయా. దేవుని బిడలారా ఎంత అద్భుతమైనటువంటి మాటలు. ఈవేళ నీ జీవితానికి నా జీవితానికి ఇవ్వబడేది ఇంత గొప్ప భాగ్యం. ఈవేళ నీ జీవితం ఎక్కడున్నది? 17వ వచనంలో ప్రభుని స్తుతించే మాటలు చూడండి, సకల యుగములలో రాజయుండి అక్షయుడును
అదృశ్యురునగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగ యుగములు కలుగునుగాక. ఆమెన్. దేవుని బిడలారా, ఇట్టి పాపిష్టి బ్రతుకులకు, మన బ్రతుకులకు ఇవ్వబడినటువంటి భాగ్యము, నీతిమంతునికి నియమింపబడలేదని ఎవడైనను ఎరిగి, నియమింపబడలేదని ఎవడైనను ఎరిగి. ఇక్కడ అంటున్నాడు దేవుని బిడ్డలారా, ఈవేళ ఎవరు ఏసయ్య రక్తములో శుద్ధీకరించబడిన బిడ్డలు, బ్రతుకులు, ఈవేళ ప్రభుకి అట్టి జీవితాలు అవసరం. హీ నీడ్ సచ్ లైఫ్స్ వర్ రెడీ టు స్టాండ్ టు బి సమ్వన్ స్పెషల్ అండ్ స్టాండ్స్ బిట్వీన్ ద గ్యాప్. పూర్వము దూషకుడును హింసకుడును ఆనికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వాణిగా, నమ్మకమైన వాణిగా ఎంచినందుకు, ఈవేళ మన బ్రతుకులు కూడా ఏసయ్య పరిశుద్ధ రక్తము ద్వారా శుద్ధీకరించబడినందువలన నమ్మకమైనటువంటి బ్రతుకులుగా మనం బ్రతుకుటకు ఏసయ్య అనుగ్రహించిన అనుకూలమైన మహిమ సమయమని మీరందరూ గుర్తించాలి. క్రీస్తులో నూతన జీవం జీవితం మనం ప్రారంభించాలి. అట్టి బ్రతుకుగా ప్రారంభించిన భక్తులైన పౌలు జీవితంలో ఎన్ని గొప్ప కార్యాలు ప్రభు అయిన ఏసయ్య ఈ దాసుని ద్వారా బయలుపరిచి ఉన్నాడు, చేసి ఉన్నాడు, మనకి తెలిసిన విషయమే. ఈవేళ ఎవరైనా కానీ మీ జీవితంలో ఉన్నటువంటి కొన్ని అలవాట్లను ఇంకా మాననొల్లక, ఇంకా అక్కడక్కడే సతమతమతున్న బ్రతుకుగా కనుక ఉన్న ఎడల సిలువ వద్దకి రండి. ఈ యొక్క 40 దినముల ప్రభువారు మన కొరకు అనుభవించిన సిలువ శ్రమ అద్భుతమైన ధ్యాన సమయంలో ఈ 40 దినములు మనల్ని మనము మలుచుకుంటూ మార్చుకుంటూ ఏసయ్య స్వారూప్యములో తయారవడానికి ఆయత్తపడుతున్న మనము యోగ్యులముగా ఎంచబడాలి. అది ఏసయ్య రక్తం అందలి శుద్ధీకరించబడి ఆయన బిడ్డలుగా యథార్థంగా నిలచి బ్రతుకుటకు ప్రారంభించినప్పుడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసుకుందామా. సర్వకృపానిధియో తండ్రి, ఈ నెలంతయు మేము ఘనంగా ముగించుకొని మరో నెలలోనికి అడుగుపెట్టుటకు మీరు దయచేసిన ఈ దినమును బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. మీ పరిశుద్ధాత్మ యొక్క నింపుదలతో మీ బిడ్డలు నింపబడినట్లుగా కృప దయచేయండి ప్రభువా. ప్రతి పాపమును క్షమించే మా కర్తవు, నీత్యను మీ దక్షిణ హస్తముతో నీ బిడ్డను దర్శించమని ప్రార్థిస్తూ ఉన్నాం. బిడ్డలను ఆదుకునమని ప్రార్థిస్తూ ఉన్నాం. బిడ్డల కన్నీరు తుడచి మీ అద్భుత కార్యములు చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. మీకు స్తోత్రాలయ్యా. పనికిరాని యొక్క పాపిష్టి బ్రతుకులకు మీరు దయచేసిన పాప క్షమాపణ మీలో నాయన మేము ప్రభ ప్రతినిత్యము ప్రోత్సహించబడి మీలో ప్రభ మేము మరలా నూతనంగా అడుగుపెట్టుటకు మీరు దయచేసిన కృపను బట్టి వందనాలు. ఇక్కడున్న నీ ప్రియమైన బిడ్డలను కూడా నాయన మీ కొరకు బ్రతికే ప్రత్యేకమైన వారిగా తయారు చేయండి. ఏసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాం పరమ తండ్రి, ఆమెన్. ప్రియ అతి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏసయ్య మీ ప్రతి ఒక్కరి కన్నీరు తుడిచి మీకు ఆనందాన్ని ఆజ్ఞాపించబోతూ ఉన్నాడు. విచారపడక ప్రభులో మీ జీవితాలు ముందుకు కొనసాగునట్లుగా మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోనండి. ఏసయ్య నామములో నా అన్నయ్య గారు, సహోదరుడు బ్రదర్ జోమద్ గారు, నేను మీ అందరికీ దేవుని ఆశీర్వాదాలు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రైజ్ ద లార్డ్ అండ్ గాడ్ బ్లెస్ యూ.